హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కామిక్ కన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీని చూడడానికి ముందు మనం ఏ మూవీస్ని ఆర్ టీవీ సిరీస్ని రీక్యాప్ చేస్తే ఈ మూవీకి సిద్ధంగా ఉండొచ్చు అనేది విషయాల గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ఈ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీని చూడడానికి ముందు మనం రీకప్ చేయాల్సిన మొట్టమొదటి మూవీ వచ్చేసి అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. సో ఇందులో మనము వండా మ్యాక్సిమఫ్ ఎంసీయూ ఇంట్రడక్షన్ అయితే చూడడం జరుగుతుంది అనమాట. సో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వండా మేజర్ రోల్లో కనిపించబోతుంది కాబట్టి, సో ఆ మూవీని చూసే కన్నా ముందు వండా ఆరిజిన్ స్టోరీ కోసం అయితే మనం మూవీని చూడొచ్చు అనమాట. అంతేకాదు, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీకి సంబంధించిన ట్రైలర్స్లో అండ్ అల్ట్రా టీవీ స్పాట్లో మనము అల్ట్రాన్ డ్రోన్ వేరియంట్స్ని అయితే చూస్తామన్నమాట. సో కాబట్టి ఆ అల్ట్రాన్ డ్రోన్ వేరియంట్స్ గురించి సంబంధించిన ఆరిజిన్ స్టోరీని మనం రీకప్ చేసుకోవడానికి ఈ మూవీ మనకు బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత మూవీ చూడాల్సిన సెకండ్ మూవీ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్. ఇది మనకు 2016లో రిలీజ్ అయింది. సో డాక్టర్ స్ట్రేంజ్ని ఎంసీయూలో పరిచయం చేసిన మొట్టమొదటి మూవీ ఇదే అనమాట. ఈ మూవీలో మనం డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ఆరిజిన్ స్టోరీని చూస్తాం. అతను మాస్టర్ సార్సరర్స్గా ఎలా మారాడు అండ్ ఇంటర్ డైమెన్షనల్ ఎంటిటీ అయిన డోరెమామ్ని ఎలా ఓడించాడు అనేది మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. అంతేకాదు, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మనకు కనిపించే మోర్డో క్యారెక్టర్, వాంగ్ క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్లు కూడా మనకి ఈ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలోనే ఇంట్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ క్యారెక్టర్స్ గురించి రీకప్ చేయడానికి అయితే మనకు ఈ మూవీ యూజ్ అవుతుంది. దీని తర్వాత మీరు చూడాల్సిన థర్డ్ అండ్ ఫోర్త్ మూవీస్ వచ్చేసి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్. డాక్టర్ స్ట్రేంజ్, వాండా అండ్ వాంగ్, ఈ ముగ్గురు కూడా ఈ మూవీస్లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ని ఎలా ప్రోగ్రెస్ చేసుకున్నాడు అనేది కూడా మనం అయితే ఈ మూవీలో చూస్తామన్నమాట. దాంతోపాటుగా వాండాకి అండ్ విజన్కి మధ్య రిలేషన్షిప్ ఎలా పెరిగిందో మనం చూడడం జరుగుతుంది. అంతేకాదు, ఈ రెండు మూవీస్లలో కూడా వాండా అండ్ స్ట్రేంజ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ని అయితే చూస్తాం జరుగుతుంది. అంతేకాదు, ఈ రెండు మూవీస్లో కూడా డాక్టర్ స్ట్రేంజ్ యొక్క క్యారెక్టర్ ఆర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంసీయూ పేస్ 4లో ఈ మూవీస్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మూవీస్ని మనం ఒకసారి అయితే రీకాప్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన టీవీ సిరీస్ వచ్చేసి వాండా విజన్. సో ఇది వచ్చేసి మనకు 2021 రిలీజ్ అయింది. వాండా విలన్ ఆరిజిన్కి ఒక స్టార్ట్గా మనమైతే ఈ సిరీస్ని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిటీ వార్ మూవీలో విజన్ చనిపోయిన తర్వాత వాండా ఎంత బాధపడింది అనేది మనం ఈ సిరీస్లో చూడడం జరుగుతుంది. అండ్ తను ఒక టౌన్ని తన కంట్రోల్లోకి తీసుకుని విజన్ తనతో ఉండి ఉంటే, తను హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి రియాలిటీని చేంజ్ చేసింది. ఎలా చేంజ్ చేసింది అనేది కూడా మనం ఈ సిరీస్లో అయితే చూడడం జరుగుతుంది. అంతేకాదు, ఈ సిరీస్లో మనకు అగర్త క్యారెక్టర్ ఎంట్రీ కూడా ఉంటుందన్నమాట. సో తన ద్వారానే ఎంసీలో ఉన్న మరిన్ని స్పెల్స్ గురించి అయితే మనకు తెలుస్తుంది. అండ్ తనతో పాటుగా మోనికా రాంబో క్యారెక్టర్ని, వండా కిడ్స్ని కూడా మనం అయితే ఈ సిరీస్లో చూడడం జరుగుతుంది. ఈ మోనికా రాంబో యొక్క క్యారెక్టర్ వేరియంట్ మనము మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూడబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి తన గురించి రీకాప్ చేయడానికి మనం ఈ సిరీస్ని చూడొచ్చు. అండ్ వండా కిడ్స్ని కూడా మనము ఈ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో చూడబోతున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ గురించి కూడా మనం ఈ సిరీస్ని అయితే చూడాల్సి ఉంటుంది. అయితే ఈ సిరీస్లో మెయిన్గా మనం చూడాల్సిన ఎపిసోడ్స్ వచ్చేసి ఎపిసోడ్ 8 and 9 అనమాట. సో దీనిలో వాండా ఆరిజిన్ని క్లియర్గా చెప్పడం జరిగింది మనకు. అండ్ తన స్కేలెట్ విచ్గా ఎలా మారింది అనేది కూడా మనకు ఈ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఈ సిరీస్ ఎండింగ్లో డార్క్ హోల్డ్ బుక్ని వాండా చదవడం మనం చూస్తాం. కామిక్స్లో అయితే ఆ బుక్ని చదవడం అనేది చాలా బ్యాడ్ ఐడియా. ఆ బుక్ దాన్ని చదివే వాళ్ళని కరప్ట్ చేస్తుంది. సో అలా వాండా విలన్ ఆర్క్ స్టార్ట్ అవ్వడం అయితే మనం ఈ సిరీస్ ద్వారా చూడడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన సిరీస్ వచ్చేసి లోకి. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో లోకి కామియా ఉండబోతున్నట్టయితే కొన్ని రూమర్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. సో ఆ చాయిస్ కింద అయితే మనం ఈ సిరీస్ని చూడొచ్చు. అంతేకాదు, మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా చూపించింది ఈ సిరీస్ ద్వారానే. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మరో సిరీస్ వచ్చేసి వాట్ ఇఫ్. సో ఎంసీలోని ఈవెంట్స్ ఇలా కాకుండా మరొకలా జరుగుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే మనం ఈ సిరీస్లో చూడడం జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ ద్వారా మనకి మల్టీవర్స్ అనేది ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, మల్టీవర్స్లో కనెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనము చూడడం జరుగుతుంది. సో మొత్తం అన్ని ఎపిసోడ్లు చూడడానికి టైం లేదనుకున్న వాళ్ళైతే నేను చెప్పిన ఎపిసోడ్స్ని అయితే కవర్ చేసేయండి. అది వచ్చేసి ఎపిసోడ్ 1, వాట్ ఇఫ్ కెప్టెన్ కార్టర్ వేర్ ద ఫస్ట్ అవెంజర్. అండ్ ఎపిసోడ్ 4, వాట్ ఇఫ్ డాక్టర్ స్ట్రేంజ్ లాస్ట్ హిజ్ హార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. అండ్ ఎపిసోడ్ 5, వాట్ ఇఫ్ జాంబీస్. అండ్ ఎపిసోడ్ 8 and 9, వాట్ ఇఫ్ అల్ట్రాన్ 1 అండ్ వాట్ ఇఫ్ వాచర్ బ్రోక్ హీజ్ ఆత్. సో ఈ ఎపిసోడ్ని అయితే ఖచ్చితంగా మీరు చూడడానికి ట్రై చేయండి. సో ఈ దీనిలో మనకు కనిపించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో కనిపించడానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీ వచ్చేసి స్పైడర్మ్యాన్ నో వే హోమ్. రీసెంట్గా డాక్టర్ స్ట్రేంజ్ కనిపించిన మూవీ ఇదే. సో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఈ మూవీలోనే స్టార్ట్ అవుతున్నట్టు
చెప్పుకోవచ్చు. మేబీ ఇందులో డాక్టర్ స్ట్రేంజ్ చేసిన చర్యల వల్లనే ఇల్యూమినేటెడ్ టీమ్ డాక్టర్ స్ట్రేంజ్ డ్రాక్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీకి సంబంధించిన మెయిన్ ప్రిక్వెల్కి అయితే మనం ఈ మూవీని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ చూడడానికి ముందు మీరు ఖచ్చితంగా కవర్ చేయాల్సిన మూవీస్ అనమాట. ఇవే కాదు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, కాకపోతే అది చాయిస్ లెక్కన చూడొచ్చు చూడకపోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో వాటి గురించి కూడా ఒకసారి అయితే చెప్పేస్తాను. సో మనం ఈ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో మనం ఇల్యూమినేటెడ్ టీమ్ని అయితే మెయిన్గా చూడబోతున్నాం అని చెప్పేసి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూస్తే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ టీంలో మనకు మెయిన్గా కనిపించేది డాక్టర్ స్ట్రేంజ్ అండ్ బ్లాక్ బోల్ట్, చార్లెస్ క్యావియర్ అండ్ రీడ్ రిచర్డ్, నోమర్ అండ్ ఓని స్టార్క్. సో వీళ్ళు 6 మంది మనకు ఇల్యూమినేటెడ్ టీంలో చాలా ఇంపార్టెంట్ మెంబర్స్ అనమాట. సో ఈ క్యారెక్టర్స్ గురించి మనకు ఐడియా రావడానికైతే మనం కొన్ని మూవీస్ని అయితే చూడాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే చార్లెస్ క్యావియర్ క్యారెక్టర్ గురించి మనకు తెలవాలనుకుంటే 2000 నుంచి 2017 వరకు వచ్చిన ఎక్స్మెన్ సిరీస్ని మనకు కవర్ చేసినట్టయితే, అంటే ఆ మూవీస్లో మనకు ప్రొఫెసర్ చార్లెస్ ఎక్స్వేరియర్గా కనిపించిన యాక్టరే ప్యాట్రిక్ స్టూవర్టే ఇందులో కూడా మనకు ఆ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. కాకపోతే వేరే డిఫరెన్స్ యూనివర్స్కి చెందిన చార్లెస్ ఎక్స్వేరియర్గా అయితే మనము అతని ఇందులో చూడబోతున్నామంట. సో తన గురించి తెలుసుకోవాలనుకుంటే మనకైతే ఎక్స్మెన్ సిరీస్ని రీకప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మీరు చూడాల్సిన మూవీస్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4. ఇది 2005లో ఒక మూవీ వచ్చింది, దానికి సీక్వెల్గా ఫెంటాస్టిక్ 4 రైజ్ ఆఫ్ ద సిల్వర్ సర్ఫర్ అని చెప్పేసి 2007లో ఇంకో మూవీ వచ్చింది. అండ్ వాటికి సంబంధించిన రీబూట్ మూవీ ఫెంటాస్టిక్ 4 అని చెప్పేసి 2015లో మరొక మూవీ వచ్చింది. సో ఈ మూవీని రీకప్ చేయడానికి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనకు మిస్టర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో మనకు ఇల్యూమినేటెడ్ టీంలో కనిపించిన మిస్టర్ ఫెంటాస్టిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ మూవీస్ని అయితే ఒకసారి రీకప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడాల్సిన సిరీస్ వచ్చేసి ఇన్హ్యూమన్స్, బ్లాక్ బోల్ట్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి అయితే మనం ఈ సిరీస్ని మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇల్యూమినేటెడ్ టీం గురించి మీరు రీకప్ చేయడానికి మీరు చూడాల్సిన మూవీస్ అనమాట. ఎక్స్మెన్ మూవీస్, ఫెంటాస్టిక్ 4 మూవీస్ అండ్ ఇన్హ్యూమన్స్ టీవీ సిరీస్ అనమాట. సో ఇది ఖచ్చితంగా చూడాలని రూల్ ఏం లేదు, బేసిక్ ఐడియా కోసం చూస్తే చూడవచ్చు లేకపోతే లేదనమాట, జస్ట్ ఫర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ కావడానికి మనకు కేవలం 2 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 2 డేస్లో నేను చెప్పినవన్నీ కవర్ చేయలేము అనుకున్న వాళ్ళ కోసం అయితే నేను హైలీ రికమెండెడ్గా ఒక 2 మూవీస్ అండ్ 2 టీవీ సిరీస్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో ఈ మొత్తం మూవీస్ని కవర్ చేయలేని వాళ్ళు ఈ సిరీస్ అండ్ ఆల్సో ఈ 2 మూవీస్ కవర్ చేసినట్టయితే మీరు ఫుల్గా ప్రిపేర్ అయ్యి మూవీని ఎంజాయ్ చేయవచ్చు అనమాట. సో అవి చూసుకున్నట్టయితే డాక్టర్ స్ట్రేంజ్ మూవీ అండ్ వండర్ విజన్ టీవీ సిరీస్, వాట్ ఇఫ్ టీవీ సిరీస్ అండ్ స్పైడర్మన్ నోవే హోమ్ మూవీ. సో మనకు ఎలాగో 2 డేస్ టైం ఉంది కాబట్టి May 4th డాక్టర్ స్ట్రేంజ్ అండ్ మూవీని చూడండి, వన్ డివిజన్ టీవీ సిరీస్ని చూడండి, May 5th వాట్ ఇఫ్ సిరీస్ని అండ్ స్పైడర్మన్ నోవే హోమ్ మూవీని చూడండి. సో ఈ 2 డేస్లో ఈ 2 మూవీస్ అండ్ ఆల్సో 2 టీవీ సిరీస్ని కంప్లీట్ చేయడం ద్వారా మీరు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీని May 6th రోజు ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అయితే చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మీ సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఇది ప్రతి ఒక్క కామెంట్కి తెలుపు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ నేను మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.